సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్. మీరు చూస్తున్నారు సంతోష్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి అవతలి వాళ్ళకు మన నంబర్ కనిపించ ప్రైవేట్ నంబర్గా మనం ఏ విధంగా కాల్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అదర్ కంట్రీ నుంచి మనం కాల్ చేసినప్పుడు మనకు నంబర్ ప్రైవేట్ నంబర్గా ఏ విధంగా అయితే వస్తుందో, మనం కూడా వేరే వాళ్ళకి కాల్ చేసినప్పుడు మన నెంబర్ కాకుండా ప్రైవేట్ నంబర్గా +54 67 అట్లా అలాంటి నంబర్తో మనం ఏ విధంగా కాల్ చేయాలో మనం వచ్చేసి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోకు నేను వచ్చేసి 100 లైక్ టార్గెట్ ఇస్తున్నా ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నెగిటివ్ కాకుండా కొంచెం పాజిటివ్గా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒకటి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ను స్టార్ట్ చేసేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, మీరు దానికోసం ఒక చిన్న అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి. దాని పేరు వచ్చేసి ఫ్రీ కాల్స్ అండ్ టెక్స్ట్ మెసెంజర్ అనే యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ప్లేస్టోర్లో దొరకకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకు 5 మిలియన్స్ డౌన్లోడర్స్ ఉన్నారు, అలాగే 4.2 రేటింగ్ కలిగి ఉన్న మంచి అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు రివ్యూస్ కూడా చూసుకుంటే ఇక్కడ మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి. చాలామంది చాలా మంచి మంచి రివ్యూస్ ఇచ్చారు ఇక్కడ మీరు. ఇక్కడ చూడండి, వెరీ గుడ్ యాప్, క్విక్లీ ఈజీ అండ్ డౌన్లోడ్ టు ఎర్న్ మనీ క్రెడిట్స్ అని ఈ విధంగా చాలామంది చాలా రకాలుగా మంచి మంచి రివ్యూస్ కూడా ఇచ్చారు. మీరు ఇక్కడ రివ్యూస్ కూడా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి ఫటాఫట్ మనము తెలుసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్ అడుగుతుంది, ఆ పర్మిషన్ మనం గ్రాండ్గా ఇచ్చేద్దాం. ఇక్కడ చూడండి, ఐఆమ్ న్యూ టు ఓగ్జోఫ్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నా నంబర్ అనేది ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సేవ్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ చూడండి, ఇక్కడ గూగుల్ అనే ఆప్షన్ ఉంది, అలాగే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కూడా మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఆల్రెడీ మనం గూగుల్లో ఈమెయిల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ గూగుల్ పైన ట్యాప్ చేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ మీ మెయిల్ ఐడిని అది క్యాచ్ అనేది చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ మెయిల్ ఐడి అనేది నేను ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా కనెక్టింగ్ అనేది అయిపోతుంది. అయిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇంటర్ఫేస్ మనకు ఏ విధంగా వస్తుందో నేను పూర్తిగా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఫ్రీ కాలింగ్ అండ్ మెసేంజింగ్ ఉంది కదా, షో విచ్ ఆఫ్ యువర్ కాంటాక్ట్ యూ కెన్ కాల్ అండ్ టెక్స్ట్ ఫర్ ఫ్రీ. ఓకే, దీనిపైన ఇక్కడ డోంట్ చెక్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. డోంట్ చెక్ పైన ట్యాప్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి ఆల్ కాంటాక్ట్ నెంబర్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, పైన మీకు కీప్యాడ్ కనిపిస్తుంది కదా, ఈ కీప్యాడ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఎవరికైతే కాల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మన కంట్రీ కోడ్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేద్దాం, +91. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత చూడండి, మీరు ఎవరికైతే కాల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ అనేది చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఫ్రెండ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను కాల్ అనేది చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మా ఫ్రెండ్ నెంబర్ అనేది ఎంటర్ చేశాను. ఇప్పుడు నేను కాల్ చేసేది మనకు ప్రైవేట్ నెంబర్ లాగా అదర్ కంట్రీ నుంచి ఎవరైనా కాల్ చేసినట్టు మాత్రమే వెళ్తుంది, మన నెంబర్ అయితే కనిపించదు. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కాల్ అనేది చేస్తున్నాను, మీరు కూడా చూడండి పక్క స్క్రీన్లో నెంబర్ ఎలా వస్తుందో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పక్క స్క్రీన్లో మీరు చూస్తున్నట్లే చూడండి, +301 అనే నంబర్ తోటి మనకు కాల్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా మీరు ప్రైవేట్ నంబర్ లాగా మీరు ఎవరికైనా కాల్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు పక్క స్క్రీన్లో చూస్తున్నారు చూడండి, నేను నా నంబర్ తోటి కాల్ చేస్తే ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్ మొబైల్లో +301 అనే నంబర్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా మీరు ప్రైవేట్ నంబర్ లాగా ఎవరికైనా కాల్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను దీన్ని కట్ చేసేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఎవరికైనా కాల్ అనేది చేసుకోవచ్చు. అయితే దీంట్లో కొన్ని క్రెడిట్స్ అనేవి మనం ఎర్న్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని వీడియోస్ చూస్తూ మనము క్రెడిట్ అనేది ఇక్కడ ఎర్న్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మీరు 10 క్రెడిట్స్, 20 క్రెడిట్స్, ఈ విధంగా క్రెడిట్ చేసుకున్నట్లయితే మీకు ఒక కాల్కు 2 క్రెడిట్స్ అనేది కట్ అవుతాయి. ఇక్కడ జస్ట్ మీరు వీడియో చూస్తూ మీరు కొన్ని క్రెడిట్స్ అనేది ఇక్కడ ఎర్న్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ వాచ్ వీడియో 1.3 క్రెడిట్స్, ఈ విధంగా ఒక వీడియో చూస్తే మనకు 1 నుంచి 3 క్రెడిట్స్ అనేవి ఫ్రీగా రావడం జరుగుతుంది.
అందువల్ల మనం ఎవరికైనా కాల్ అనేది చేసుకోవచ్చు ప్రైవేట్ నెంబర్ లాగా, ఎవరికి మన నెంబర్ కనిపించకుండా ప్రైవేట్ నెంబర్ లాగా మనం కాల్ అనేది చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీకు నచ్చింది అనుకుంటా, నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.